బండీర పొగ బండీర దొరలెక్కే రైలు బండీర తెస్తావా? తెస్తా, 5 రూపాయలు ఇవ్వను. చచ్చినా ఇవ్వను. ఈ విషయంలో నేను మహా పిసిరారిని, యమహా లోభిని, ఎంగిలి చేత్తో కాకిని తోలను, పిల్లికి బిచ్చం పెట్టను అని ఎవరనుకున్నా పర్వాలేదు, ఇవ్వను. ఈ సూట్ కేసు నాది, నా సొంతం. నేనే మోసుకుంటా, నేనే మోసుకుంటా. పొట్ట గారు, ఇదేలా ఉంది? అద్భుతంగా ఉంది, నువ్వే మోసుకెళ్ళు. మగం చూడు. సారు, 1 రూపాయి ఇచ్చారనే మోసుకొచ్చాను. 1 రూపాయ ఇస్తా, ఇప్పుడే ఇస్తా, పట్టుకో. ఫుల్ పేమెంట్ అడ్వాన్స్ గా ఇస్తా. బ్రాబు, చూస్తే చాలా మంచివాడిలా ఉన్నావు. ఎందుకు ఇలా కష్టపడతావు? నా దగ్గర పోస్టు ఖాళీగా ఉంది. అది ఎలాగా ఖాళీ అయిందంటే, నా దగ్గర యమకింకరుడనే వాడు ఉండేవాడు. వాడి చేతిలో ఏ వస్తువు ఉన్నా నా మీదే పడేసేవాడు. అందుకే వాణ్ణి తరిమేశాను. ఇస్తా ఇస్తా, ఆ పోస్టు నీకే ఇస్తా. నీ పేరేంటి? సారు, మీ పెట్టే అందరూ నన్ను కొట్టారు, నువ్వొక్కడివే నన్ను కాపాడడానికి వచ్చావు. నీ పేరేంటి నైనా? కులైపా, సొంత వ్యాపారం ఎప్పటి నుంచి? సొంత వ్యాపారమా? అదేంది రేరానమ్మా? హైబ్రిడ్ సరుకు నా మొహాన కొట్టి హై క్లాస్ సరుకు నువ్వు ఉంచుకున్నావా? ఏ, నా బేరం గిట్టక మారు బేరం పెట్టావా? అట్ట బేరం ఎప్పుడు చేయను. నా చేయి తేలిందంటే నీ ఇంటికాడ వాళ్ళట్టే. అబద్దాలాడితే ఆడపిల్లల వ్యాపారం దెబ్బతింటుంది. నీ గుమ్మం ముందే ఉంది కదో ఈ గులాబీ రంగుల గుమ్మ, దాని చూపుల్లో మత్తు ఇంజక్షన్లు ఉన్నాయి. దాని మాట ఏమిటి? ముట్టేలా కుదరదమ్ము, అది సెలిసీమ, చెనిక్తే కొడతాది. దాని ఎవ్వరు మన వ్యాపారానికి సూట్ కాదు, లేకపోతే నేనే ఇడిచిపెట్టేటోనే. చాలే ఊరుకో. జాకెట్ ముక్క గతిలేని దానికి లాకెట్ మెళ్ళో వేశావనుకో, రాకెట్లా తయారయ్యి కుర్రకారుని చంద్రమండలంలో తిప్పేస్తుంది. అంబలికే మొహం వాచిన దానికి పాస రుచి చూపించావనుకో, అది రంబలా మారి రాజ్యాలేస్తుంది. అబ్బా కుదరతల్లే, అది ఓ తిక్కోనికి మనసు ఇచ్చేసినది, ఒండి చేసుకోవాలండి. ఇంకా మంచిది, తిక్కోడే మొగుడైతే తిరణాలే. నువ్వు సరిపోయినవులే ఊరుకోమ్మా, అది వయసుకొచ్చిన కాడి నేను పోతురాజు పాములెట్టి గద్దల మాదిరి పంచుకుని ఉండాము. నాకే గతి లేదు, ఇంకా నీరాకే ఆడవచ్చేది. కులైపా, ఇక మాట్లాడకు. కష్టాల్లో ఉన్నప్పుడే ఆడపిల్లకి సుఖాలకు దారి చూపాలి, అంతా మనం చెప్పడంలోనే ఉంది. రావణాసురుడు నచ్చ చెప్పాడు, సీత గీత దాటింది, పకేరు డ్రామా ఆడాడు, బాలనాగమ్మ కుక్కలా వెంటబడింది. గుర్తుంచుకో, వెంటనే లైన్ పైకి వెళ్ళు. రేపు సాయంకాలం లోపల నీ రిక్షాలు, ఆ ముత్యాలు నా ఇంటి ముందుండాలి. బాధపడతావు, పని దొరకలేదు అంతేగా. కష్టపడేవాళ్లకు ఈ పొద్దు కాకపోతే రేపు దొరుకుతుంది పని. నా గురించి కాతాత, ఒక్క పూట అన్నం లేకపోతే రత్తయ్య గిలగిలా కొట్టుకుంటాడు. వాడి సంగతినే చూసుకుంటా గాని, ఇదిగో ఈ పూటకి ఈ బియ్యం పట్టుకెళ్ళు. బ్రహ్మ కడిగిన పాదము. ఉచ్చలా, ఓ మంచి మాట. ఏంది? పిండి దగ్గరెట్టుకుని రొట్టె కోసం ఇల్లు తిరుగుతావేందమ్మే. ఏం పిండి, ఏం రొట్టె, ఏంది కథ? నువ్వు అంటే నోట్లొచ్చేసే మిషన్ అయి నీ ఇంటికి నడిచిరాదు. ఎట్టా? నున్నంగా తల దువ్వుకుని ముఖానికింత పౌడర్ రాసుకుని రేత్రి 9 నుంచి 1 గంట దాకా మందే కాదు అనుకుంటే ఏడుండే లెక్కంత మందే కదా. ఏమంటా? నువ్వేనే ఉండు, మళ్ళీ వచ్చి చెప్తా. అట్నే. ఏందంట కొళ్ళాయప్ప చెప్పేది? ఇంటింటా పనేం చేసుకుంటావు? అంత మాట అన్నాడా? తన్నుండు కొడదా? తన్లే. ఏమి? నువ్వు వచ్చి తంటావని? ఓయమ్మ ఫైటింగులా, నాకు భయం అని చెప్పుడులే.
దెబ్బలు తగులుతాయి నొప్పి. ఆ పొద్దు భూతద్దంతో ఎట్టా కాల్చుకున్నా నొప్పి అనిపించలే? నీ పేరు తలుచుకుంటా కాల్చుకున్నా నొప్పి తెల్లా? ఆ పొద్దు గుడికాడ కుంకం కోసం తన్నులు తినలే అప్పుడు నొప్పి అనిపించలే? ఆ పొద్దు నీ పేరే తలుచుకున్నా దెబ్బలు తగలలే? మరి ఈ పొద్దు నా పేరే తలుచుకుని ఆ కుల్లాయప్పని దుమ్ములేపు. సుజాత ఎలా ఉందో తెలియడం లేదు నీలిమ. పాపం తనకింట్లో గొడవ, మరొక వైపు నా పరిస్థితి పిచ్చిది. ఎలా తట్టుకుంటుందో వెంటనే చూడకపోతే నేను కాదు తను బ్రతకలేదు. సుజీని ఎలాగైనా చూడాలి కానీ ఎలా? నేను తీసుకొస్తానన్నయ్య. ప్రేమను పుట్టించిన దేవుడే దాన్ని పెంచడానికి నీలాంటి మంచి వాళ్లను పుట్టించాడమ్మా. సరే నేను వస్తానన్నయ్య. ఎరా వాన పాములు కూడా బొసుకొడుతున్నాయే, సినిమా బొమ్మ కటౌట్ చేయంతలేమన్నా ఇయ్యాలా? మా కుల్లాయప్పమే చేయాస్తా నువ్వు. నేనేం ఊరికే చేయత్తలా, ముత్యాలని సెడ్డ మాటలన్నాడు ఆ అమ్మ కొట్టమంటేనే కొట్టిన. ఒక్కడ కాబట్టి కొట్టినా మా ముగ్గురిని కొట్టు చూడు. మా ముత్యాలు వచ్చే చెప్పని కొడతానో లేదో తెలుసు అది. ఏందిరా ఇంత తన్నులు తిందామని వచ్చానరా? కరతో కొడతా రా కరతో ముగ్గురు కలిసి ఒకడిని కొట్టేస్తున్నారు, కాపాడదామా? అసలే తిండి గ్లాచేస్తుంటే మళ్ళీ ఫైటింగ్ కొట్టా మనకి? ఫైటింగ్ చేయక్కర్లేదు. ఎస్ సార్. ఏంట్రా అది ఏంటా గలాటా? ఏయ్ ఏంది కథ, ఇది మా వ్యాపారం, మీకు నాలుగు కావాలంటే రండి. కొన్నత్రీ ఎస్ సార్. లాఠీ తీరే ఈ సంగతి తెలిచేస్తాను. మనం మారువేషాలు ఉన్నాం కదా సార్, కేసుల కోసమే కదా మారువేషాలు. సూపర్ ఎక్స్ప్రెస్ లో క్రాస్ చేసే స్పీడ్ రా మాది. కాలు కదిపారంటే రాను సార్, కదిలితే పడిపోతా సార్ వీళ్ళు. ఇది మోహందుడు బొగ్గింజన్ పైన పొగ చూరిన గొట్టల్లగా మొఖవీడు ఆ కపిల వాయు గుండ కన్నం కేసుకి ఇది కరెక్ట్ మ్యాచ్. ఏసేద్దామా సార్? కుదా వీడి మొహం చూడండి సార్, యాక్సిడెంట్ అయిన లారీ మూతి మొహం వీడును. మొన్న వరదల్లో కొట్టుకొచ్చిన శివాల మెడల్లో గొలుసు కత్తిరించిన కేసు వీడికైతే కరెక్ట్ గా సరిపోతుంది సార్. మరి ఈడి మాటేంటి, గెడసబారిన మట్ట గుడిసిలాగా మొఖం వీడును. రై రామాపురంలో ముసలిదాన్ని రేప్ చేసింది నువ్వే కదూ. నేను నువ్వే? నాకేం తెలియదు. కూడా కొట్టేదా? మిమ్మల్ని కొట్టడానికి లాఠీలు బూట్లు అక్కర్లేదురా, ఈ డబ్బా చాలు. సార్ చాలా పేదవాళ్ళ ఉన్నారు,
వదిలేద్దాం సార్. మరి మన కేసు అడుక్కుందాం సార్. అబ్బే వెతుక్కుందాం సార్. సరే మళ్ళీ ఇవే ఫేసులు వేసుకుని ఎక్కడన్నా కనిపించారో షేపులు మార్చేస్తాను.